మళ్ళీ ఇక్కడ కూడా అక్కడే వెళ్ళాలి. ఓకే అక్క. నమస్తే. ఇంకొకసారి గట్టిగా ఒకసారి అందరూ ఓం నమ శివాయ అనుండ్రు. మళ్ళొకసారి ఇక ఇలాగే చేసిన పాపాలన్నీ మొత్తం పుణ్యం వస్తుంది ఇక మీకు. నాతో అనిపించిన కదా, ఎందుకంటే మీ ఊరు చాలా పెద్ద ఉంది. మీ ఊరందరికి ఇంటేనా? మా ఊర్లో కూడా జాతర అవుతుంది. మా ఊర్లో కూడా అట్లాంటి దుఃఖాలు వస్తాయి. మేము కూడా పేర్లు గాజులు అన్ని కొనుక్కుంటాం. మీరు ఎవరో వడిస్తారా నాకు? తినేది రావు గాజులు. మా సత్యగారు సౌరం సౌరం అని వేసిస్తారు కదా, సౌరం కొయ్యాలా. ఆడబిడ్డ పెట్టవలసినటువంటి అన్ని కట్నాలు కూడా మేము సమర్పించుకుంటాం మహేశ్వరం దేవాలయం తరఫున. అందరి తరఫున మాట ఇస్తున్నాడు చూసుకోండి. ఒక్కడు పెట్టంటే కుదరదు కదా అందరితోటి. మీ ఊర్లో జాతర మస్తు మంచి అవుతుంది. మీ ఊరు కొడుకు చాలా ఫేమస్ అట. అవునా? రేపు కూడా జరుగుతుంది కదా. సరే ఇక నేను ఆలస్యం చేయకుండా మీకు శివరాత్రి శుభాకాంక్షలు చెప్పేసిన కాబట్టి ఎంతసేపు చెప్తావు సావిత్ర అక్క, సత్యని నిలు అనుకుంటున్నారు కదా. నాకు తెలుసు కూర్చున్న వాళ్ళకన్నా నిలబడ్డలు మాత్రం ఎక్కువ ఉంది. వాళ్ళ కోసం వల్ల వెళ్ళిస్తా పిల్లల్లా. నేను అంత జాగారమని ఒక పొట్ట అని చెప్పేసి తిన్నాడు పన్నాడు. మరి వీళ్ళు ఇంకేం కథ ఎత్తుకున్నాడో తెలుద్దాం. సత్తి మీరు ఊరితే గాలిస్తారేమో, నేను ఊరితే దమ్మస్తని పువ్వు లేపుతా. సత్తి గారు బుత్తి సత్తి గారు అంటే ఎవరు? తమ్ముడు తమ్ముడు డైలాగులు మధ్యలో ఎవరికి ఉన్నాయి? నేను మాట్లాడేటప్పుడు ఏదే మైకులు బంద్ కావాలి, నా ముంగట సెల్ ఫోన్లే ఉండాలి, లేకపోతే మీ పాస్బుక్లలో ఫోటోలు ఉంటాయిరా. హుషారున్నారు డైలాగులు మనకరావు అంటున్నాం. ఎల్లేమెల్లా నేను ఎప్పుడు ఎల్లేమెల్ల ఆయన ఆరు మెంబర్ కూడా రాలేదు. నేను ఎప్పుడు పోటీ చేయలేదు. ఎందుకు ఇలానే మంచి వచ్చింది పోయిందాయండి కన్నా ఎంతటి మైకులు కాదు ఎక్కువ కూడా ఏమైందంట చిన్న ఉన్నాయండి ఎంత రాకేసిందా ఒకటి అది ఎందుకు అని ఎందుకంటే ప్రధానమంత్రి ఏమో పుచ్చ పండ్లు నీళ్ళు కూడా రాగలే అన్న నీ
ఉన్నారు రెండు తీలాలది. ఇక సంతపాల మర్చిపోయినట నీకే చెప్తే ఫీస్ మార్చాను అయినా తీపి పండుగలు అంత మాట్లా కొట్టాయి. ఏదైనా మనకు నాకు ఆల్రెడీ పండ్లు పోయినాయి. నాకొకటి ఆలకచ్చింది తెలుసా, నాకు ఎందుకో ఈ గుడిని చూస్తే మనం లాస్ట్ ఇయర్ బతుకమ్మ పాట నాకు ఆ గుడిని చూస్తే గుర్తుకొచ్చింది. అందుకే నువ్వు మాట్లాడక చుట్టూ ఏమేమి ఉన్నాయని చూస్తున్నా. ఆ చెట్టు ముంగట పెద్ద తాటిపత్ర వేసుకొని పువ్వులని కోసుకొని బతుకమ్మ పాట వేసినా కదా. నువ్వే వచ్చినా లాస్ట్ ఇయర్ కాక లాస్ట్ ఇయర్ ఇంకా సూపర్ హిట్ అయింది ఆ పాట. ఎంత పాట పచ్చపచ్చని పని కచ్చా పచ్చపచ్చని పని వచ్చా నాకు రాదు ఆర్మీలో నూకే రా నాకేమో ఆర్మీలకే రావాలి. కాదు సత్తి నీకు అన్ని పాటలు వచ్చు కదా అట్లెట్లు వస్తాయి. ఆ రోజు నువ్వు ఈ గుడోలు మనకు అన్నం పెట్టినప్పుడు మధ్యాహ్నం పప్పేసే పెట్టిందా దేవుళ్ళ పప్పేసే పెట్టారు. నా అత్త తొగరు పప్పు అంటున్నారు అలా అని నేనేమో కంటి పప్పు అంటున్నా. ఏ కరెక్ట్తో చెప్పుంది మంచిగా మంచిగా అక్క. నేను ఈ పోలీస్ సార్ లెక్కనే లేనా ఇట్లా అంటుండు సార్ ఏంటిది సార్ నాకు కూడా చుక్కల బట్టలు వస్తుండే అక్క పోలీస్ అయితే పోలీస్ సాయికుమార్ అన్నకి వస్తాయా నాకు కావా డైలాగులు మంచిగా వచ్చా నేను డైలాగులు అలా అవును ఏ కథ చెప్పాలన్నా కూడా అదే చెప్తా గనక. ఇప్పుడు నేనంత స్వామీజీని అంట నువ్వంత బతుకురాలి అంట నమస్కారం.